అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అంతా షేర్ చేసుకో విషయం ఏమిటంటే నవమి పూజ కోసం నేను ముందుగా చేసుకున్న ఏర్పాట్లు ఏమిటి అనే వీడియోని ముందుగానే షేర్ చేయాలండి ఎందుకు షేర్ చేయలేదు అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో చెప్తాను అలాగే భద్రాచలంలో ఉన్న రామయ్య తండ్రి సీతారాముల వారి కళ్యాణం కోసం కోటి తలంబరాలు సమర్పించారు కదండి అందులో నా హస్తం కూడా ఉందండి ఏంటి నిజమా అనుకుంటున్నారా మీకు ఆ విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి మా పల్లెటూరులో ఉదయం లేచి ఏమిటే బయటకు వచ్చి చూసినట్లయితే మంచి దుప్పటి పరుచుకున్నట్లుగా చుట్టూ ప్రదేశం చూసారు ఎంత చల్లగా ఉందో అదే పది గంటల సమయాన్ని బయటకు వచ్చి చూస్తే మాత్రం ఎండ మండిపోతుందండి ఎండలు ముదిరిపోతున్నాయి అనమాట అంటే ఇప్పుడు మార్చ్ ఎండింగ్ వచ్చేస్తున్నాం కదా ఇక ఏప్రిల్ స్టార్టింగ్ అయితే ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక అలాగే నేను ఒక నెల రోజుల క్రితం పెళ్లి సందడి వీడియో ఒకటి షేర్ చేస్తున్నాను అండి అందరూ హల్దీ ఫంక్షన్ అని పెళ్లి కూతురుని చేయడం ప్రతాణం ఈ విషయాలన్నీ కూడా అందరూ మీకు షేర్ చేస్తున్నాను అప్పుడు పెళ్లి కుమార్తెగా తయారైన తర్వాత పెళ్లి కూతురుకి సంబంధించిన తల్లి తండ్రి అందరూ కూడా బంధుమిత్రులందరూ కూడా ఊరి పొలిమేరలో ఉన్న గ్రామదేవతలకు నమస్కారం చేసుకుంటూ అనమాట ఎందుకంటే పెళ్లి ఎక్కడా కూడా ఆటంకం లేకుండా అందరూ హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని అని నమస్కారం చేసుకుని చలదనం కోసం చలిమిడి వడపప్పు పానకాయ ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటాం అప్పుడు గుళ్ళో గురువు గారు మాకు కొన్ని వడ్లు ఇచ్చారండి అవి వలవమన్నారు ఎందుకంటే అంటే భద్రాచలంలో రామయ్య తండ్రికి సీతారాముల కళ్యాణానికి ఇవి తలంబరాలుగా పంపిస్తాము అని చెప్పారు ఇలా ప్రతి గుడి నుంచి కూడా కొన్ని వడ్లు వలిచి భద్రాచలంలో ఉన్న సీతారామ కళ్యాణం కోసం కోటి తలంబరాల్లో కలపడం కోసం ఒడ్లు వలిచి పంపిస్తారటండి అందులో భాగంగా ఇంతటి భాగ్యాన్ని భగవంతుడు నాకు కల్పించాడని చెప్పి నేను కూడా రెండు వడ్లని అయితే ఒలిచాను ఇలా గుడికి వచ్చిన వారందరి చేత కూడా గురువుగారు కొన్ని వడ్లైతే ఒలిపిస్తున్నారండి ఇటువంటి ఒక భాగ్యాన్ని భగవంతుడు నాకు కల్పించినందుకు వేల వేల కోట్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే మీరు ఎప్పుడైనా ఇలా స్వామివారి తలంబరాల కోసం వడ్లను ఒలిచారా ఈ విషయం కనుక మీ జీవితంలో జరిగినట్లయితే కింద కామెంట్ సెక్షన్ షేర్ చేసుకుని సరదాగా ఇక అలాగైతే వడ్లు వలవడం అయిపోయింది ఇక గురువు గారికి ఇవన్నీ కూడా ఒక ప్యాక్ చేసి ఇచ్చేయడమే ఒక పక్కన ఇల్లు క్లీన్ చేస్తాను మరి పక్కన గ్రైండర్ అయితే వేశానండి ఇడ్లీకి అట్టుకి నేను ఒకసారి వీక్లీ వన్స్ ఒకసారి గ్రైండర్ వేస్తూ ఉంటాను నేను పావు కేజీ మెనపగుళ్ళు అయితే నానబెట్టి ఈ విధంగా ఇడ్లీ పప్పుకి రబ్బు ఉన్నాను ఇందులో ఇడ్లీలు మెత్తగా రావాలంటే లాస్ట్ ఒకళ్ళు అడిగారండి టిప్ అందుకే చెప్తున్నాను నేనైతే ఉపయోగించే టిప్ ఏంటంటే కొద్దిగా గుప్పుడు అన్నాన్ని పావు కేజీ పప్పుకి పప్పు నలుగుతున్నప్పుడే వేసేస్తాను ఇలా చక్కగా నలిగిపోతుందనమాట ఇడ్లీ పప్పు వచ్చేసి నేను మినపకుళ్ళు ఉపయోగిస్తాను మినపప్పును ఉపయోగించను అట్లకైతే మినపప్పును ఉపయోగిస్తూ ఉంటాను నేను ఒక్కొక్కసారి అట్లుకి కూడా మినపగుళ్ళని ఉపయోగిస్తూ ఉంటాను అనమాట ఇలా నలిగిన తర్వాత చూసారా చాలా మెత్తగా ఫైన్గా తెల్లగా ఉంటుంది ఇక అలాగే మీరు కొద్దిగా రవ్వ ఎక్కువ వేసినా కూడా మెత్తగానే ఉంటాయండి ఇడ్లీ అయితే మీరు ఉదయం ఇడ్లీ వేసినా కూడా తొమ్మిది పది గంటలకు కూడా మెత్తగానే ఉంటాయి ఇక్కడ చూస్తున్నారా నేను గ్రైండర్లోనే రవ్వ కూడా వేసి కలిపేస్తున్నాను అనమాట ఒక పక్కన గ్రైండర్ నలుగుతుంటే మరో పక్కన మామిడాకులు తీసుకొచ్చానండి మాట ఆకులు తీసుకొస్తే అవన్నీ కొంచెం బాగాలేదనమాట వీటిని శుభ్రం చేయాలి కొంచెం ఎండకు కూడా ఆకులు వాడినట్టు అనిపిస్తుంది ఇక రేపటి రోజున శ్రీరామనవమి అంటేనే గోరుంటా పెట్టకుండా ఉంటామా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏంటి గోరుంటాకి ఎంత బాగా పండేసింది ఏంటి గొరింటాకు అనుకుంటున్నారా మీరు అనుమానించింది కరెక్టేనండి ఇది ఫాస్ట్ కోన్ నేనైతే అస్సలు ప్రిఫర్ చేయనండి ఇది పెట్టుకోమని అసలు చెప్పను నేను కానీ ఎప్పుడైనా టైం లేనప్పుడైతే పెట్టుకోవచ్చు ఎప్పుడైనా ఒకసారి నేనైతే ఆ గోరుంటాక పెట్టుకుంటాను ఇక్కడ మీరు చూస్తున్న చేతులకు మెహందీ నేనే పెట్టానండి ఎలా పెట్టాను బాగా పెట్టానా లేదా అనే విషయం కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇక ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇంతలోకి ఇంటికి గుమ్మడికాయలు వచ్చాయండి గుమ్మడికాయలు చిక్కుడుకాయలు ఇవి చెట్టుకి కాసినవేనమాట అయితే మీ అందరు చాలామంది చెప్పాను కదా బూడిద గుమ్మడికాయ ఎవరైనా ఊరికి వేస్తే తీసుకోకూడదండి కనీసం ఒక రూపాయిన ఇచ్చినా తీసుకోవాలి అని దీనికి ఉన్న లాజిక్ ఏంటనే విషయం నాకు కూడా తెలియదు మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే నాకు నాలుగు చిక్కుడుకాయలు ఉంటాయి చూసారా ఆ చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టం ఇదిగోండి చెట్టు కాసినవే కదా రకరకాల చిక్కుడుకాయలు అనమాట ఇవన్నీ కూడా ఇందులో గులాబీ రంగుల చిక్కుడుకాయలు అలాగే నాలుగు గింజలు ఉన్నటువంటి చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి నాలుగు గింజలు ఉన్న చిక్కుడుకాయ అయితే ఫ్రైకి బాగుంటాయి ఈగురుకి బాగుంటాయి చాలా నాకు బాగా నచ్చుతాయి అనమాట అలా ఇక్కడ మీరు చూసి బూడిద గుమ్మడికాయలు వడియలు పెట్టాలండి అలాగే కూర అయితే మేము తింటాము నేను ఎప్పుడైనా రెసిపీ మీకు షేర్ చేస్తానండి ఇక ఇంతలో ఈ చిక్కుడుకాయలు వచ్చిన ఆనందంలో గబగబా వలిచేసి వండేయాలనేంత ఆతృత ఎక్కువగా అయిపోయింది అనమాట ఇవి ఎక్కువగా మనకి షాప్స్లో అంత త్వరగా దొరకవు ఎక్కడో కానీ మార్కెట్లో ఉంటాయి అయితే నాకు ఇలా చెట్టుకు పండినవి అందరూ నాలుగు చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టం అనమాట గబగబా వలిచేసి వండేస్తానా ఏంటో మరి నాకే అర్థం కావట్లేదు ఇక మసటి రోజు పూజ అంటే ముందు రోజే పూలు తెచ్చి పెట్టుకోవాలి కదండి ఇక పువ్వులు కొబ్బరికాయలు అరటిపళ్ళు అలాగే పానకానికి సంబంధించిన బెల్లం వ వడపప్పు ఇక మిరియాలు ఇవన్నీ కావాల్సిందేగా అరటిపళ్ళు ఇంట్లో పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టడం కోసం అలాగే గుడికి తీసుకెళ్ళడానికి కొన్ని కొబ్బరికాయలు తెప్పించాను అలాగే బెల్లం అండి ఈ బెల్లం కూడా పానకం కోసం కొద్దిగా పరమండం కోసం అని తెప్పించాను మల్లెపూలన్నీ కూడా అత్తయగారు మాలలుగా కట్టేశారు చక్కగా వాటిని బాక్స్లో కూడా స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇక అలాగే నేను ఎందుకు ఈ వీడియో అప్లోడ్ చేయడం లేట్ చేశాననే విషయం చెప్తానండి ఇంకా రెండు రోజులు అనగా శ్రీరామ పూజ అనేటప్పటికి నాకు కొంచెం జ్వరం అనేది స్టార్ట్ అయిందన్నమాట ఫేవర్ వచ్చేసింది ఇక అలాగ నిమ్మిదిగా చేస్తూ ఉన్నాను కానీ కొద్దిగా ఓపిక లేకుండా పోయింది ఇదిగో మా పాపే పెట్టింది అనమాట గుమ్మాలకి పసుపు కుంకుం అలాగే రాతి రాతిగౌరవం శెట్టికి కూడా చక్కగా అలంకరణ చేసింది ఒక పక్క శ్రీరామనవమి పూజ కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మరో పక్కన గేటు శబ్దమైందండి ఏంటని బయటికి వెళ్ళి చూస్తే ఒక బ్రాహ్మణులు వచ్చి ఇంటి ముందు నుంచొని ఉన్నారు వారిని ఏం చేసామంటే మేము కొద్దిగా బియ్యము అలాగే స్వయంపాక దానంగా ఇవన్నీ కూడా కవర్లు పెట్టాం అప్పటికప్పుడు వచ్చారు కాబట్టి ముందుగా ఏర్పాట్లు ఏం చేసుకోలేదండి అందుకని కొద్దిగా దక్షిణ తాంబూల సమేతంగా ఈ విధంగా అయితే ఇచ్చాము

లాస్ట్ వీక్ మనకు ఉగాది జరిగింది కదండి ఉగాది పండుగప్పుడు నేను ఇలా ఇల్లు శుభ్రం చేసేటప్పుడు చూపించాను అనమాట ఈ మొక్క కనిపించింది ఎవరో కామెంట్లు అడిగారండి ఇది ఇంట్లో పెంచుకునేటటువంటి మొక్క అని అడిగారు అవునండి ఇది వచ్చేసి మా పాప బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందనమాట చాలా బాగుంది మంచి పింకిష్ కలర్లో ఉన్నాయి అనమాట లీవ్స్ అవి కూడా అయితే ఇలా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు నేను అది చూసిన తర్వాత చాలా బాగా నచ్చి నేను ఏం చేశానంటే ఒక పాట్ కొనుక్కొచ్చానండి ప్లాస్టిక్ ఇది ఈ ప్లాస్టిక్ది కూడా ఎనభై రూపాయలు అనమాట మార్కెట్లో దొరుకుతాయి మనకి ఇలా ఇంట్లోనే చక్కగా మనం బౌల్స్లో పెంచుకోవచ్చు అనమాట మనం ఇంట్లో ఉన్న బౌల్స్లోనే ఏ విధంగా పెంచవచ్చు అనే విషయాన్ని కూడా షేర్ చేస్తాను ముందుగా నేను ఏం చేశానంటే ఇక్కడ పెంగాణి బౌల్ ఒకటి ప్లాస్టిక్ బౌల్ ఒకటి తీసుకున్నాను పెంగాని బౌల్కి అయితే బెజ్జం పెట్టడం కుదరలేదు ఇక్కడ చూస్తున్న ప్లాస్టిక్ అయితే నేను చిన్న రంధ్రం అయితే చేశానండి మట్టి వేసేసి ఇంట్లో ఉన్న క్రాటన్ మొక్కలే పెట్టాను అనమాట ఇవి ఎలా పెరిగాయనే విషయం కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను నాకు గా ఉండడం వల్ల రెండు రోజులుగా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదని నా వాయిస్ కూడా మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది చాలా నీరసంగా ఉంటుంది ఇక అలాగే ఇక్కడ మీరు చూస్తుంది పెట్ట చూసారా అత్తలను చూసి తన తానే పొడుచుకుంటుంది అనమాట మరొక పెట్ట వచ్చేసింది ఏంటా అని టెన్షన్ పడిపోతుంది ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికి నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం